ఇది మ్యూజిక్ ఫ్యామిలీయే కాబట్టి సో చాలా వరకు ఇప్పుడు ఉన్నటువంటి పిల్లలు వీళ్ళందరూ కూడా కొంతమంది మ్యూజిక్ని ఎంచుకోవాలి అని ఒక రోల్ మోడల్గా ఉండాలి మ్యూజిక్లో కూడా అని చెప్పి చాలామంది అనుకుంటున్నారు. సో ఏ ఏజ్ కరెక్ట్గా ఉంటే బాగుంటుంది పిల్లలకి? మ్యూజిక్ అనేది ఇట్స్ లైక్ ఎ లాంగ్వేజ్, ఒక లాంగ్వేజ్ ఎలాగో ఒక తెలుగు హిందీ ఇంగ్లీష్ ఎలాగో పిల్లలు ఏజ్లో పికప్ చేస్తారు లాంగ్వేజ్ చాలా చిన్న ఏజ్లో, లైక్ 1.5-2 ఇయర్స్ చిన్న చిన్న పదాలు మాట్లాడేది అప్పుడే కదా. సో మ్యూజిక్ కనుక వాళ్ళ చుట్టూ అట్మాస్ఫియర్ క్రియేట్ చేయగలిగితే ఆ ఏజ్లో వాళ్ళకి చాలా ఎర్లీగా పికప్ చేస్తారు వాళ్ళు, అదే కరెక్ట్ ఏజ్. ఓకే, సో మీ ఫ్యామిలీలో ఇప్పటివరకు ఎన్ని జనరేషన్స్ మ్యూజిక్ ఇందులో ఉన్నాయి? మా తాతయ్య వాళ్ళ నాన్నగారు కూడా పాడేవాళ్ళని తెలుసు నాకు, బట్ ఆయన చూడలేదు, నేను మా తాతయ్యని చూశాను. సో మా తాతయ్య వాళ్ళ నాన్నగారు అంటే ఫస్ట్, తాతయ్య గారు సెకండ్, మా మదర్ థర్డ్, నేను ఫోర్త్, నెక్స్ట్ మా అబ్బాయి ఫిఫ్త్. నేను ఫోర్త్, మా అబ్బాయి ఫిఫ్త్. ఓ, ఫిఫ్త్ జనరేషన్ కూడా ఇప్పుడు వచ్చేసింది మ్యూజిక్లోనే ఉన్నారు. ఓకే, సో మీరు డాక్టర్ అని ఇప్పుడు మిమ్మల్ని ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు పదం యూజ్ చేస్తారు. సో మీరు బేసికల్లీ ఎంబీబీఎస్ చేశారు, అక్కడ నుంచి మళ్ళీ ఈ ప్రొఫెషన్లోకి టర్న్ అయ్యేటప్పుడు ఫ్యామిలీలో నుంచి కానీ ఏమైనా అబ్జెక్షన్ వచ్చిందా? సో అబ్జెక్షన్ ఇప్పటికీ స్టిల్ ఇంకా మా ఇంట్లో మా అమ్మ అడుగుతారు, ఇంకా వెళ్ళి నేను ప్రాక్టీస్ చేస్తానా కూర్చొని మెడికల్, అంటే నేను యాక్టివ్ ప్రాక్టీస్ చేయట్లేదు, లైక్ అంటే ఒక క్లినిక్లో కూర్చొని రెగ్యులర్ ప్రాక్టీస్ చేయట్లేదు, బట్ స్టిల్ ఐఎమ్ ఇన్ టచ్, మెడిసిన్ టచ్లో ఉన్నాను. రెగ్యులర్గా ఎవరైనా పేషెంట్స్ ఫోన్ చేసినా ఏది చేసినా నేను ట్రీట్మెంట్ చేస్తున్నాను. ఐఎమ్ స్టిల్ ఇన్ ప్రాక్టీస్ బోత్ ఇన్ మ్యూజిక్ అండ్ మెడిసిన్. ఓకే, సో రెండింటినీ కూడా రోగాలు నయం చేసే లక్షణం ఉంది. సో మీరు ప్రొఫెషన్ ఒకవైపు, అంటే డాక్టర్ ఒకవైపు, మ్యూజిక్ ఒకవైపు, రెండింటిలో ఏది బాగా ఇష్టం? ఒకటే చూస్ చేసుకోవాలి 100% మ్యూజిక్. అంటే మెడిసిన్ తక్కువ అని కాదు నా ఉద్దేశం, బట్ చూజ్ అని కాదు, ఇంక్లినేషన్ మాత్రం నాకు మ్యూజిక్ మీద. అంటే మ్యూజిక్లో ఎంత టైం అయినా నాకు గడిపేస్తాను, అంటే అది ఒక జాబ్లాగా అనిపించదు, అది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ అది డైలీ దినచర్యలో అదొక, అంటే అది పార్ట్ అయిపోయింది. ఎంతసేపు అయినా ఉండగలుగుతాను మ్యూజిక్ వింటూ, మ్యూజిక్ చెప్తూ, మ్యూజిక్ టీచ్ చేస్తూ, కాన్సర్ట్లో ఉన్నా ఏం చేసినా టైం తెలియదు నాకు. ఇంకా అదృష్టం కదండి, అట్లాంటి అదే వృత్తి అయితే ఇంకా అదెంత హ్యాపీగా. మీరు మ్యూజిక్ క్లాసెస్ కూడా ఇస్తున్నారు, సో సంగీతాన్ని నెక్స్ట్ జనరేషన్కి అందించడానికి, సో ఆ ప్రయత్నాల్లో మీరు చూసింగ్ ఎలా ఉంటుంది? అంటే వీళ్ళని అంటే ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేదు స్టూడెంట్కి, సో వాళ్ళకి ఎలా మీరు టీచ్ చేస్తారు? బ్యాక్గ్రౌండ్ ఉండే వాళ్ళకంటే ఎక్కడో దగ్గర టచ్? అవునవును, అయితే బేసిక్స్ అన్ని బేసిక్స్ నుంచి స్టార్ట్ చేస్తాను. ఎంత ప్రో అయినా కూడా, అంటే వాళ్ళు నేను ఎంఏ మ్యూజిక్ చేశాను అని ఎవరైనా వచ్చినా కూడా వాళ్ళకి బేసిక్స్ నుంచే స్టార్ట్ చేస్తాను. సేమ్ క్లాస్ ఉంటుంది, ఇప్పుడు ఒక 7 ఇయర్స్ కిడ్, 7 ఇయర్స్ అండ్ అబోవ్ వాళ్ళని తీసుకుంటున్నాను. 7 నుంచి అప్పర్ ఏజ్ లిమిట్ ఏం లేదు, అందరూ ఒకే క్లాస్లో ఉంటారు. ఇప్పుడు యూజువల్లీ ఆన్లైన్ క్లాసెస్ ఎక్కువ అవుతున్నాయి, ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్.
అందరూ ఒకే క్లాస్లో కూర్చుంటారు, 7 నుంచి 70+ వాళ్ళు కూడా ఒకే క్లాస్లో అందరూ ఒకే లెసన్ నేర్చుకుంటారు. సో అది చాలా రేర్ థింగ్, అదే జరుగుతుంది. అది ఇంకోటి, మీ అబ్బాయి కూడా మ్యూజిక్లో ఉన్నారు, సో తనకి మ్యూజిక్ ప్రపంచం చుట్టూ ఉంది కాబట్టి ఓకే. సో తనలో మ్యూజిక్లో తనలో కూడా టాలెంట్ ఉందని సో మీరు ఎలా గుర్తించారు? అదే వస్తుందని, అంటే ఇంట్లో అట్మాస్ఫియర్ ఉంది కాబట్టి ఆటోమేటిక్గా వాడు కూడా పికప్ చేశాడు. కాకపోతే ఇనిషియల్గా కొద్దిగా పుష్ చేయాల్సి వచ్చింది, అందరికి ఉండే ఇబ్బందులే. ఆ విషయంలో నేను ఎక్కువ కాదు, నా భార్య తను క్లాసెస్కి తీసుకెళ్ళడం మొత్తం ఆ బాధ్యత అంతా తను తీసుకుంది. ఒక ఆల్మోస్ట్ 7-8 ఇయర్స్ వోకల్ నేర్చుకున్నాడు, గాత్ర సంగీతం. ఆ తర్వాత పియానో నేర్చుకున్నాడు, పియానో తర్వాత గిటార్. ఫ్లూట్ కూడా ప్రయత్నించాడు కానీ వాడికి అంత తొందరగా రాలేదు, నేనే ఎక్కువ ఫోర్స్ చేయలేదు ఫ్లూట్ నేర్చుకోమని. బట్ ఏదైనా ఒకటే, ఇప్పుడు కీబోర్డ్ గిటార్ వోకల్ ఇవన్నీ వచ్చాయి కాబట్టి ఏదో ఒక టైంలో వాడికే వస్తుంది, ఫ్లూట్ నేర్చుకుంటాడు అది కూడా. బట్ ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ అంటే ఆ లెగసీ కంటిన్యూ అవుతుంది. చాలామంది మీరు చూస్తే కనుక పెద్ద పెద్ద మ్యూజిషియన్స్ కానీ ఆర్టిస్టులు కానీ వాళ్ళ వరకు ఉంటుంది, వాళ్ళ తర్వాత జనరేషన్స్లో చాలా వరకు కంటిన్యూ అవ్వదు. ఎందుకో తెలీదు, రీజన్ నాకు కూడా తెలీదు. బట్ లక్కీగా నా తర్వాత జనరేషన్ కూడా వచ్చింది, అది ఐఎమ్ వెరీ హ్యాపీ.